వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈరోజు మనం గోంగూర శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కూర ఇలా చేసుకుంటే రెండు రోజుల వరకు కూడాను చాలా బాగుంటుందండి ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం నేను ఇక్కడ ఒక కట్ట గోంగూరకి చేస్తున్నానండి ఒక కట్ట గోంగూరకి ఒక కప్పు శనగపప్పు సరిపోతుంది శనగపప్పుని ఒక రెండు గంటలు నానబెట్టుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో ఉడికించుకోవాలి కుక్కర్లో ఒక కప్పుని రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలండి దానిలోనే కొంచెం పసుపు కూడా వేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి విజిల్ చల్లారిన తర్వాత మూత తీసుకొని ఒకసారి పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి పప్పు ఉడికిందండి ఇప్పుడు దీనిలో మనం ముందుగానే కడుక్కొని ఉంచుకున్న గోంగూర ఆకుని గోంగూరని కూడాను సన్నగా తరుక్కోవాలండి ఈ గోంగూర ఆకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని తగినంత ఉప్పు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరి కొంచెంసేపు ఉడికించుకోవాలి మనకి గోంగూరలోని వచ్చే నీరుతోనే ఆ గోంగూర ఉడికిపోతుందండి దీన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా ఉడికించుకోవాలి గోంగూరలోని నీరు కూడా అయిపోయి గోంగూర దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దానిలో కొద్దిగా నూనెను వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజల్ని ఒక మిరపకాయని కూడాను వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయల్ని కొట్టుకొని వేసుకోవాలండి అవి కరివేపాకు కూడా వేసుకొని అవన్నీ వేగిన తర్వాత మనం ఇలా కలుపుకొని ఉంచుకున్న గోంగూరసనగపప్పుని దీనిలో వేసుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి కొంచెం సేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం పుల్ల పుల్లగా చాలా బాగుండే గోంగూర శనగపప్పు కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఛానల్